నెల్లూరులోని పప్పుల వీధి శ్రీ పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథరి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లికార్జునరావు వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. నేటి సమాజం ఆహారపు అలవాట్లు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముక్కాల కనకదుర్గ, రాధమ్మను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును భవిష్యత్తులో కొనసాగించనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో విచ్చేసిన వృద్ధులు, మహిళలు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కార్పొరేటర్ మొగలపల్లి కామాక్షిదేవి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కోట సూర్యనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ శరణ్ కుమార్, నెల్లూరు అధ్యక్షుడు సీతారామరావు, అర్బన్ ఆర్యవైశ్య జనరల్ సెక్రటరీ జ్యోతిప్రసాద్, మహిళా విభాగ కోశాధికారి కుమారాణి, నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, శ్రీ పాండురంగ అన్నదాన సమాజ కమిటీ సభ్యులు, నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ సభ్యులు, సింహపురి వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ సహకారంతో నెల్లూరు నగరంలో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్, ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసంగానే ఈ యొక్క మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా చాలా సంతోషం. మా అందరి తరఫున ఏదైతే ఆర్యవైశ్య సంఘం కానివ్వండి, అలాగే మహిళా సంఘం, అలాగే ప్రియదర్శిని, అలాగే మా అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు ముందుండి నడపడం అన్నది ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే మన జీవితానికి సంబంధించి ఈ యొక్క ప్రయాణంలో ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్యంగా మన అనారోగ్యానికి వెళ్ళిపోతున్నాం. ఆరోగ్యం గురించి ఎవరు కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. ఆ తీసుకోవాలనే ఒక ఆలోచనతోటి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యం, కుటుంబ పరంగా సమాజానికి ఆరోగ్యం, సమాజపరంగా దేశానికి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక వాతావరణం ఉండాలనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క మెడికల్ క్యాంపును చేయడం జరిగింది. మరి అదేవిధంగా అసంగానంద సేవా ట్రస్ట్ 1972లో మా తాతగారు ఫ్రీ హోమియో హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, తద్వారా దాన్ని ఈనాటికి కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అలోపతికి సంబంధించి, హాస్పిటల్ సంబంధించి కానీ అపోలో ది బెస్ట్ కాబట్టి అపోలో గారి సహకారంతో, వారి అందరి సహకారంతో ఈ యొక్క మెడికల్ క్యాంపు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఈ రోజుతో కాకుండా దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఏదైతే దీర్ఘకాలికంగా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో త్వరలో కూడా కార్డియాకి, న్యూరోకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ మెడికల్ క్యాంపును కూడా నిర్వహించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.